हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु ट्रेडिंग अने चाला ईजी उल्सिन प्रक्रिया बट दाने मन एंदुकु हार्ड गा చేస్తాం అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ట్రేడింగ్ అనేది ఎంత ఈజీగా, యాక్చువల్లీ ట్రేడింగ్ అనేది ఒక బోరింగ్ జాబ్ అండి, చాలా సింపుల్ అండ్ బోరింగ్ ఈజీగా ఉండాల్సిన బోరింగ్ జాబ్ బట్ దాన్ని మనం వి విల్ మేక్ ఇట్ హార్డ్. ఎందుకు అలాగా, ఎందుకు మనం దాన్ని హార్డ్ చేస్తాము, ఎందుకు, వాట్ ఆర్ ద రీజన్స్ అనే దాని గురించి అండ్ ట్రేడింగ్ ఫస్ట్ ఎందుకు ఈజీ అనే దాని గురించి నేను ఫోకస్ చేస్తాను. సో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాను ఇందులో. సో నేను ఓన్లీ థియరీయే కాదు, ఓకే, సో ఎగ్జాంపుల్స్ తో నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో వీడియో కంప్లీట్ గా చూడండి. సో ట్రేడింగ్ అనేది యాక్చువల్లీ చాలా ఈజీ ప్రక్రియ అండి. సో దాన్ని మనం ఎందుకు హార్డ్ చేస్తాం, ఎలాగ అది ఈజీ, ఎందుకు ఈజీ, అలాగే అది ఎందుకు హార్డ్ గా మారబోతుంది అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్లో నేను నంబర్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది, ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ మీద, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి అనే విషయం మీద. ఓకే, సో మీరు ఇన్వెస్టర్ కానివ్వండి, ట్రేడర్ కానివ్వండి, ఓకే, సో ఎవరైనా కానివ్వండి, స్టాక్ మార్కెట్లో లర్నింగ్ పదంగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఈ ఫార్మా కంపెనీ మీద డిస్కస్ చేయడం జరిగింది, ఫార్మా కంపెనీస్ మీద, అండ్ అట్ ద సేమ్ టైం మీకు చార్ట్స్ కూడా ఇందులో నేను చూపించడం జరిగింది. సో అదే టైంలో నేను ఇక్కడ ఒక బయోకాన్ మీద చార్ట్ మీతో షేర్ చేసుకున్నాను, మీకు చూపించాను వీడియోలో, అండ్ ఈ చార్ట్స్ నేను టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ కూడా షేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, క్లియర్ గా 360 లెవెల్స్ నేను మార్క్ చేశాను, 360-365 లెవెల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి మార్క్ చేయటం జరిగింది. ఓకే, సో ఈ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ లో వెళ్ళినప్పుడు, ఓకే, సో ఇక్కడ నేను చూడండి, సింపుల్ ఫస్ట్ ఫేజ్ లో మనకి ఎంత ఈజీ ట్రేడింగ్ ఎంత ఈజీ అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఇక్కడ చూడండి, డైలీ టైం ఫ్రేమ్స్ లో మనకి వెళ్ళినప్పుడు, సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4 లాస్ట్ 4 డేస్ గా మనకి స్టాక్ ఇక్కడే ఈ జోన్ లోనే మనకి 355 లెవెల్స్. ఓకే, సో 355 నేను మీకు చెప్పాను, 360 లెవెల్స్. ఓకే, సో ఈ 355 లెవెల్స్ లో మనకి రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంటే నేను ఇక్కడ షార్ట్ చేద్దాం. ఓకే, సో వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్ మేబీ, ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ కోసం అని అనుకోండి మీరు. ఓకే, సో నేను ఇక్కడ ట్రేడ్ చేశాను అని చెప్పినా కానీ అది కేవలం ఎగ్జాంపుల్ కోసం మాత్రమే తీసుకోండి. ఓకే, సో జనరల్లీ ఇంట్రాడే బేసిస్ మీదే మన నేను ఇప్పుడు ట్రేడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ తో మనకి ఆ స్టాప్ లాసెస్ అన్ని కూడా హిట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, లాసెస్ అనేవి ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బేసికల్లీ ఇంట్రాడేలో మనకి అంత ప్రాబ్లం ఉండదు. ఓకే, సో అందుకని ఓన్లీ ఇంట్రాడే పైన నా ఫోకస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నేను ఆ టెలిగ్రామ్ లో కూడా మెన్షన్ చేశాను టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళ దాంట్లో. ఓకే, సో కొన్ని లెవెల్స్ ఇక్కడ ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది సపోర్ట్ లైన్ నేను డ్రా చేస్తాను మీకు ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ అ సపోర్ట్ లైన్ అండ్ ఇక్కడ చూడండి. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ లైన్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో స్టాక్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ జోన్ టచ్ అవుతుందో రివర్స్ అవుతుంది, జోన్ టచ్ అవటం రివర్స్ అవటం, జోన్ టచ్ అవటం రివర్స్ అవటం అండ్ జోన్ టచ్ అవటం రివర్స్ అవటం. సో ఇలాగా నంబర్ ఆఫ్ డేస్ గా ఇది చేస్తుంది అనమాట. ఓకే, సో నంబర్ ఆఫ్ డేస్ అనొచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఓకే, సో నంబర్ ఆఫ్ పీరియడ్స్ లో ఇలా చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ అండి. ఓకే, సో ఇక్కడ కూడా నేను 357-356 అది స్టాప్ లాసెస్ అండి. సో అగైన్ 350 లెవెల్స్, 350 యాక్చువల్ గా చెప్పాలంటే 352-353 జోన్స్ లో ఫస్ట్ షార్ట్ చేయడం జరిగింది అండి, విత్ 357 మనకి స్టాప్ లాస్. సో అక్కడ 5 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకోండి. ఓకే, సో 5 పాయింట్స్ స్టాప్ లాస్ తో అక్కడ నేను ట్రేడ్, లేకపోతే ఎవరు ట్రేడ్ తీసుకుంటే జరిగింది. నేను చూడండి, సింపుల్ గా స్టాక్ అనేది అక్కడ నుంచి ఇంకా ఎటువంటి ప్రాబ్లమెటిక్ థింగ్స్ లేవండి ఇక్కడ. ఓకే, సో సింపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ రిస్క్ రివార్డ్ గురించి నేను మీతో చెప్తున్నాను షార్ట్. ఓకే, సో షార్ట్ ఎక్కడండి, ఓకే 352. ఓకే, ఎస్ఎల్ వచ్చేసి 357 అండి. ఓకే, 5 పాయింట్స్ టార్గెట్ వచ్చేసి, ఓకే, సో అట్లీస్ట్ 340 వరకు అనుకున్నానండి నేను అట్లీస్ట్. ఓకే, సో 10 పాయింట్స్ అనుకున్నాను, 342. ఓకే, సో 1:2 ఇక్కడ టార్గెట్ ఎంత అండి మనకి, మనకి రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:2 అండి. ఓకే, సో రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:2. సో చూడండి, ఇక్కడ మనం ఎక్స్పెక్ట్
ఎక్స్పెక్టెన్సీస్ హ్యూజ్ ఎక్స్పెక్టెన్సీస్ పెట్టుకోకూడదండి. అలాగని చెప్పి ప్లాన్తో వెళ్ళాలి. ఓకే, సో ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. రేదర్ దెన్ ఇక్కడ నుంచి ఇది స్టాప్ లాస్ హిట్ అయినా ఇట్స్ ఫైన్ అండి, ఎందుకంటే నా రిస్క్ నాకు ఆల్రెడీ తెలుసు, 5 points నా రిస్క్ అండ్ నా టార్గెట్స్ కూడా నాకు ఆల్రెడీ తెలుసు. నేను గ్రీడీగా లేను. ఓకే, సో 5 points నా రిస్క్. ఓకే, లెట్ ఇట్ హిట్. ఇఫ్ స్టాప్ లాస్ హిట్ అవ్వాలనుకుంటే లెట్ ఇట్ హిట్ అండి. ఇట్ కెన్ హిట్. అక్కడ నాకు 5 points మాత్రమే. సో ఆ 5 points లో నేను ఎన్ని షేర్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనేది పొజిషన్ సైజింగ్. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనం చేయాల్సిన పని ఏంటంటే మన రిస్క్ మన రివార్డ్ని మనం తెలుసుకోవాలి. ఓకే, సో లక్కీలీ ఇది 355 దాకా వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ అయ్యింది. అండ్ ఇది నిన్న మొన్న అండి. ఓకే, సో ఇది 13th April. ఓకే, సో ఇది 13th April. అండ్ నిన్న అగైన్ మనకి 15th April కూడా మనకు ఆపర్చునిటీ ఇచ్చిందండి. ఓకే, సో 15th April. ఓకే, సో అగైన్ మనకి ట్యూస్డే, ఓకే 15th, ఓకే వెన్స్డే. ఓకే, సో 15th కూడా మనకి చూడండి, 13th అండ్ 15th లో కూడా మనకి ఆపర్చునిటీ ఇచ్చిందండి. అగైన్ సేమ్ లెవెల్స్ అండి, ఆల్మోస్ట్ 350 levels దగ్గర షార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి నేను కంప్లీట్గా కూడా వెళ్ళలేదండి. ఓకే, సో 350 levels అరౌండ్ నేను 350 levels దగ్గర షార్ట్, 352 దగ్గర షార్ట్ చేయడం అండ్ అరౌండ్ హియర్ అండి 342, ఓకే 343 ఆ జోన్స్లో నేను ఇది ఈ జోన్ అండి ఎగ్జాక్ట్గా 344 levels నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగిందండి. అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే 15th April కూడా మనకి సేమ్ జోన్స్ అండి 350, అగైన్ అక్కడ ఆ జోన్స్లో 350 దగ్గర అగైన్ షార్ట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కువసేపు కూడా నేను వెయిట్ చేయలేదండి. అగైన్ 350 అండ్ 6 points అండి, ఇక్కడ కేవలం 6 points తీసుకొని వెళ్ళిపోయాను. అండ్ అగైన్ ఇవాళ నేను మీకు చూపిస్తాను, ఇవాళ కూడా ఇది సెకండ్ అండి, థర్డ్ ఇక్కడ కూడా వచ్చిందండి. సో నెక్స్ట్ నిన్న కూడా వచ్చింది 16th April కూడా. ఓకే, సో అగైన్ 351 ఆ జోన్స్ లో షార్ట్ చేయడం జరిగిందండి. అండ్ సేమ్ జోన్స్ లోనే నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది, మూవ్మెంట్ పెద్దగా లేదండి. ఓకే, సో ఆల్మోస్ట్ 2-3 o'clock దాకా వెయిట్ చేశాను. సో ఆల్మోస్ట్ అదే జోన్స్ లో ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి అండి, ఇవాళ ఆపర్చునిటీ అండి, 2 times ఆపర్చునిటీ అండి. బట్ నేను మార్నింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు 2 o'clock తర్వాత మనకి ఎందుకు ఇంట్రాడే టైమ్స్ దాటిపోతున్నాయి అని చెప్పి నేను అందులోకి వెంచర్ అవుట్ అవ్వలేదు. అండ్ మార్నింగ్ అండి, సో స్టాక్ ఆల్మోస్ట్ ఓపెన్ అవ్వటమే మనకి 357 ఆ జోన్స్ లో ఓపెన్ అవటం జరిగిందండి. సో 355 దగ్గర నేను షార్ట్ చేయటం జరిగిందండి, 345 దగ్గర నెక్స్ట్, ఓకే 1 hour లోనే. సో మీరు చూసిన 345 దగ్గర నెక్స్ట్ అవర్ లోనే బుక్అవుట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఒకవేళ మీరు అలా అనుకోకపోతే, నేను తీసుకోలేదు అనుకున్నా పర్లేదండి, ట్రేడ్స్ నేను తీసుకోలేదు అనుకున్నా పర్లేదు. బట్ మన కోసం ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే, సో రీజనబుల్ సింపుల్ అనాలిసిస్ మనకు వచ్చి ఉండాలండి. సింపుల్ అనాలిసిస్, ఇందులో కాంప్లికేషన్స్ ఏం లేవు. ఆప్షన్స్ పెద్ద పెద్ద స్ట్రాటజీస్ పెట్టాల్సిన పని లేదు. ఓకే, ఇంట్రాడే బేసిస్ లోనే ఉన్నాం కాబట్టి హ్యూజ్ ఫ్యూచర్స్ లో మనం షార్టింగ్ చేయాల్సిన పని లేదు. నంబర్ ఆఫ్ లాట్స్ తీసుకొని మనం చేయాల్సిన పని లేదు. సింపుల్ మనం చేయాల్సింది ఏంటంటే రియలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ థింగ్, మనకి సింపుల్ అనాలిసిస్ అనేది వచ్చి ఉండాలండి. ఇక్కడ నేను ట్రెండ్ లైన్ తప్ప ఇక్కడ ఎటువంటి అనాలిసిస్ లేదు. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఈ రెసిస్టెన్స్ జోన్స్ గురించి మెన్షన్ చేశాను నిన్న ఇవాళ. ఓకే, సో చూడండి మల్టిపుల్ టైమ్స్ సేమ్ రిజల్ట్ అండి. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఫైన్ అండి. ఇక్కడ నుంచి 350 ఇవాళ 355 నేను, ఓకే, సో నాకు 358 నేను టార్గెట్ సారీ స్టాప్ లాస్ పెట్టుకున్నానండి. ఓకే, ఇఫ్ ఇట్ హిట్ స్టాప్ లాస్ నో ప్రాబ్లం అండి. స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం. బట్ ఎందుకు నో ప్రాబ్లం అంటే నా రిస్క్ నాకు తెలుసు కాబట్టి అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలుసు కాబట్టి. సో మనకి ఇంత సింపుల్ గా ఇక్కడ ఏమన్నా ఉందండి, ఆ జోన్ కు వెళ్తే షార్ట్ చేయటం, కిందకు వచ్చినప్పుడు బుక్ చేసుకుంటాం. ఆ జోన్కి వెళ్ళినప్పుడు షార్ట్ చేయటం, కిందకు వచ్చినప్పుడు బుక్ చేసుకుంటాం. ఆ జోన్కి వెళ్ళినప్పుడు షార్ట్ చేయటం, కిందకు వచ్చినప్పుడు బుక్ చేసుకుంటాం. సింపుల్ ఈజీ అండ్ బోరింగ్ జాబ్ అండి. సేమ్ జాబ్ 3 times రిపీట్ అయిందండి, 3 times. ఓకే, సో ఓకే, సో ఇక్కడ కూడా అండి. ఓకే, సో ఇక్కడ ఓకే వన్స్, ఓకే 1, 2, 3, 4 times అండి. ఆల్మోస్ట్ 4 times రిపీట్ అయిందండి. 4 times లో ఒకటి 0 అండి. ఓకే, సో ఆల్మోస్ట్ నేను ఆల్మోస్ట్ అదే జోన్స్ లో బుక్అవుట్ చేయడం జరిగింది, లాస్ లేదు. అండ్ 3 positive ట్రేడ్స్ అండి, యూజింగ్ సేమ్ అనాలిసిస్. ఇక్కడ కష్టపడింది ఏది లేదు, నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్ చేసింది లేదు. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మీకు అర్థం ఏంటంటే, ట్రేడింగ్ అనేది ఈజీ జాబ్ అండి. When you have proper risk reward, మీరు రిస్క్ రివార్డ్ ని అనలైజ్ చేసుకున్నప్పుడు, సింపుల్ అనాలిసిస్ మీకు వచ్చినప్పుడు, ఓకే, సో దిస్ ఈస్ అన్ ఈజీ జాబ్. బట్ మనం ఎందుకు దీన్ని కాంప్లికేట్, ఎందుకు హార్డ్గా తీసుకుంటాము అంటే, సో మనకి ఎప్పుడైతే ప్రాపర్ స్టాప్ లాసెస్ మనం మేనేజ్ చేసుకోలేనప్పుడు, ఎక్కువ పొజిషన్స్, ఓకే, మనకు ప్లాన్ లేనప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం షార్ట్ చేస్తాం అండ్ జోన్ పైకి వెళ్ళిపోతే, ఒకసారి ఈ జోన్ నుంచి ఇక్కడ నుంచి షార్ట్ చేసాం, 355 levels షార్ట్ చేసాం, అది 360-370 వెళ్ళినా కొంతమంది హోల్డ్ చేసుకునే ఉంటారు, ఎందుకంటే ప్రాపర్ స్టాప్ లాసెస్ ని మేనేజ్ చేయరు.
ఓకే సో అండ్ స్టాప్ లాస్ హిట్ అయినా దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి ట్రేడింగ్ లో స్టాప్ లాస్ టార్గెట్స్ ఎంత ఎంత ఇదిగా మనకి హిట్ అవుతాయో స్టాప్ లాసెస్ కూడా అంతకన్నా ఎక్కువ హిట్ అవుతాయి బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం అండి ట్రేడింగ్ లో యాక్యురసీ కాదండి ఇంపార్టెంట్ రిస్క్ రివార్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఓకే సింపుల్ అనాలిసిస్ మీకు అనాలిసిస్ చేయటం వచ్చి ఉండాలండి సింపుల్ గా ఓకే కాంప్లికేటెడ్ గా అవసరం లేదు ఓకే ఓకే ఆ తర్వాత అండ్ సింపుల్ అనాలిసిస్ అండి అండ్ సేమ్ జాబ్ అండి సేమ్ టైప్ ఆఫ్ జాబ్ నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ అవసరం లేదు ఏమీ లేదు చాలా సింపుల్ ఓకే ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రాబబుల్లీ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ అయి ఉండాలండి సో హ్యూజ్గా నాకు ఇక్కడ 20,000-30,000 ప్రాఫిట్స్ నాకు రావాలి అని హ్యూజ్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఓకే సో చూడండి సింపుల్ వే మనకి ట్రేడింగ్ అనేది ఈజీ జాబ్ అండి సో బట్ హార్డ్గా ఎందుకు చేస్తాం అంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండి సో ఒక ప్రాపర్ అనాలిసిస్ లేకుండా మనం ముందుకు వెళ్ళటం అండి అండ్ ఆ తర్వాత స్టాప్ లాసెస్ని మనం ఒబే చేయకపోవటం అండ్ మన రిస్క్ బట్టి స్టాప్ లాస్ మనం పెట్టుకున్నా ఇక్కడ చూడండి 5 పాయింట్స్ నా స్టాప్ లాస్ అనుకుంటే ఆ తగినట్లుగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మ్యాక్సిమం లాస్ 2,000 అనుకోండి నా స్టాప్ లాస్ 5 పాయింట్స్ పెట్టుకున్నాను నా మ్యాక్సిమం లాస్ 2,000 అంటే నేను 400 క్వాంటిటీ మించి షార్ట్ చేయకూడదు ట్రేడ్ తీసుకోకూడదు సో దిస్ ఈస్ పొజిషన్ సైజింగ్ అండి సో ఇవన్నింటిని ఫాలో అవ్వలేకపోవటం వల్ల మనకి జరిగేది హార్డ్ థింగ్ అండి మనకి ఇవన్నీ మనం ఫాలో అవ్వకపోతే మనకి హార్డ్ అండి ఒకవేళ మీరు ఫాలో అయినట్లయితే ఈజీ సింపుల్ అండ్ ఓకే బోరింగ్ జాబ్ అండి ట్రేడింగ్ అనేది ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను రియల్ ఎగ్జాంపుల్తో నేను మీతో డిస్కస్ చేశాననే అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే సో ఇన్ ద సేమ్ వే టెక్నికల్ అనాలిసిస్ క్లాస్ లో కూడా నేను ఇలాగా వాళ్ళకు కూడా ఇలాగ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం జరిగింది వేరియస్ ఇది రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అండి సింపుల్ ట్రెండ్ లైన్స్ తో ఓకే సో ఇలాంటి వేరియస్ నంబర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ స్ట్రాటజీస్ గురించి నేను డిస్కస్ చేయటం జరిగింది ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి మీరు ఏదైనా లెర్న్ చేసుకున్నారు అంటే కనుక డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ తో మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ వీడియో నుంచి ఏమన్నా కొత్తగా నేర్చుకున్నట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఓకే సో వీడియో ఇప్పటి వరకు మీకు నచ్చినట్లయితే కనుక థ్యాంక్ యూ అండి లైక్ చేయండి వీడియోని ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది షార్ట్ అండ్ స్వీట్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ సో గుర్తుపెట్టుకోండి ట్రేడింగ్ అనేది ఈజీ అండ్ సింపుల్ అండి అండ్ బట్ మనం దాన్ని హార్డ్గా చేస్తాం వితౌట్ ఫాలోయింగ్ దీస్ సింపుల్ రూల్స్ ఓకే సో రూల్స్ ఫాలో అవ్వండి ట్రేడింగ్ విల్ బి వెరీ ఈజీ ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి జై హింద్.